ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస నియంత పాలన కొనసాగుతోందని జగన్మోహన్రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు మితిమీరిపోయాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వైసీపీ నాయకులు మా జోలికి వచ్చారు, ఓర్చుకున్నామని, ఇప్పుడు మా నాయకుడు జోలికి వచ్చారని, దీనికి కారకులైన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు అధికారం చేతిలో పెట్టుకుని నీ కిరాయి రౌడీల చేత చంద్రబాబుపై రాళ్లతో దాడి చేయిస్తావా, సిగ్గులేదా అని ప్రశ్నించారు. నీకు అక్కడ స్థానిక ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ఎంతో కాలం లేదని, వైసీపీ చేతిలో కీలుబొమ్మల్లా పనిచేసిన పోలీసు అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హితవు పలికారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాక్షస పాలన, నియంత పాలన, ఒకప్పుడు మన పుస్తకాల్లో చదివేవాళ్ళం హిట్లర్ ముస్సోలిని వాళ్ళ ఆనాటి రాజులు పరిపాలన నియంతగా ఎలా పరిపాలించారో మనం ఆనాడు ఇంటర్మీడియట్ బుక్లో చదివేవాళ్ళం, ఇంటర్మీడియట్ డిగ్రీ బుక్లో ఎప్పుడు చూడలే. కానీ ఇప్పుడు స్వయంగా చూస్తున్నాం హిట్లరు ముస్సోలిని కూడా జగన్మోహన్ రెడ్డి ముందు నియంతృత్వంలో పనికిరారు, తత్వంలో పనికిరారు. అంతటి ఘోరాది ఘోరమైన వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పొట్టుగా ఉంటాడు, పొట్టడు అతనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆఫ్టర్ కట్ మ్యాన్, నువ్వు పొట్టుగా ఉండు మాకు నష్టంలే, నువ్వు హిట్లర్ కన్నా మించిపో మాకు నష్టంలే. అయితే ఒకటి, మా నాయకుడు జోలికి రావటమే త్వరలో చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తుంటే అక్కడ పుడింగ్ ఉన్నాడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు గారు. ఎప్పుడైనా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పర్యటించేటప్పుడు వాళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేసామా? వారి పాదయాత్ర మీద ఎప్పుడైనా దాడి కల్పించామా? వాళ్ళ పాదయాత్ర మీద ఎప్పుడైనా షరతులు విధించామా? ఏనాడు లేదే. పోలీసు ఇంకా బందోబస్తు పెట్టి ముందుకు పంపించాడు చంద్రబాబు నాయుడు గారు, అది పెద్ద మిస్టరు. మరి ఈ రాక్షస తత్వం ఏమిటో, ఈ సైకో పాలన ఏమిటో అర్థం కావట్లా. ఒక జెడ్ కేటగిరీ ఉండేటటువంటి పెద్ద మనిషి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి 3 రోజుల క్రితమే పోలీసుకి ఏ రూట్లో వెళుతున్నానో ఆయన పర్యటన మొత్తం వివరాలంతా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత ఆయన పర్యటిస్తే పొంగనూరు ఎమ్మెల్యే ఆయన వస్తుంటే రాళ్ళతో కొట్టిస్తాడా? ఎరా నువ్వేం రౌడీ అనుకున్నావంటరా నువ్వు? నీకు ఒకటే చెప్తున్నా రామచంద్రారెడ్డి, నువ్వేదో పెద్ద రౌడీ అని అనుకోబాకు. అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రౌడీలుగా మారగలం. రౌడీ అంటే ప్రత్యేకంగా మీసాలు తిప్పుకొని ఏదో సినిమాలో ఏదో ఘాట్లు పెట్టుకొని ఒక కర్ర పట్టుకొని ఉండరు, గుండె ధైర్యం ఉండేవాడు ప్రతి ఒక్కరు రౌడీయే. ఏమైంది మొన్న నీ కింద పనిచేసేటువంటి బొంట్రోతులు చంద్రబాబు నాయుడు గారిని చంపేదానికి రాళ్లతో దాడి చేస్తే ఎడ కేటగిరీలు మొత్తం ఆపడం జరిగింది. లాంటి తెలుగుదేశం కార్యకర్తలు తిరుక్కొని నీ చెంచాలని తరిమి తరిమి కుక్కలను తరిమినట్టు కొట్టు కొట్టారు, సిగ్గు లేదా మీకు అడుగుతున్నా. అప్పుడు పోలీస్, అప్పుడు దాకా గమ్ముకున్న పోలీస్, చంద్రబాబు నాయుడు మీద దాడి చేసిన అప్పుడు చూస్తూ గమ్ముకున్న పోలీస్, వైసీపీ కార్యకర్తల మీద దండయాత్ర చేయగానే మొత్తం వైసీపీ కార్యకర్తల మారిపోయి తెలుగుదేశం కార్యకర్తలను కొట్టడం జరిగింది. విపరీతంగా కొట్టడమే కాదు, ఈడ్చుకెళ్ళి మా వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. చివరికి ఒక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు మీద 307 కేసు. ఏంటండి అన్న, చంద్రబాబు నాయుడు ఒకరి మీద రాయేశాడా, ఒకరిని కొట్టాడా? చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసు పెట్టడం జరిగింది. ఇది అన్యాయం అక్రమం అని చెప్పి అడుగుతున్నా. ఆయన ఎస్పీ గారు ఉన్నారు, రిషంత్ రెడ్డి గారు. రిషంత్ రెడ్డి గారు, నీకు ఇది న్యాయమా ధర్మమా అడుగుతున్నా. ఒకవేళ నీకు వైసీపీ పార్టీ మీద ప్రేమ ఉంటే, వైసీపీ పార్టీ మీద నీకు జాలుంటే పోలీస్ డ్రెస్ తీసేయి, తీసేయి, తీసేయి. వైసీపీ కండవా కప్పుకొని వైసీపీ పార్టీ తరఫు తిరుగు. సిగ్గుమాలిన ఎస్పీ, సిగ్గు లేదా పోలీసు వ్యవస్థకే చట్ట పేరు తెస్తున్నటువంటి ఎస్పీ నువ్వు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు మీద ఎలా పెడతావు 307 కేసు అని చెప్పి నేను అడుగుతున్నా. అయితే
నేను ఒకటే చెప్తున్నా రామచంద్రారెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారి ప్రభుత్వం ఎక్కువ రోజు ఉండదు. ఊహో అంటే ఆ నెల మాత్రమే. నీ రౌడీతో నీ దందాలు నీ ఇసుక అమ్మకాలు సిగ్గులేదా? భూమి నుంచి ఆకాశం వరకు అమ్మేశారు. నీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం ఎవరు కూడా ఎమ్మెల్యేలు 500 కోట్లు మంత్రులు 5000 కోట్లు తక్కువ ఎవడం సంపాదించరా. అటువంటి పార్టీ మీ పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నేను రాగానే ఎన్నో ప్రజలకు బాబు మొత్తం పలికాడు. చంద్రబాబు నాయుడు అనేక కేసులు ఇచ్చేస్తాను, చంద్రబాబు నాయుడు ఇంకా బయటకు రానేను, అనేక అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి 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 మేము ఇని ఇని అలసిపోయాం. చివరికి ఆయన కొండను తవ్వి ఎలుగును పట్టినట్టు ఏమీ లేవు. చివరికి తన సైకో, వాడొక సైకో పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి. చివరికి లాస్ట్కి ఏమి దొరకలేదని ఒక 307 కేసు పెట్టాడు. సిగ్గులేదంట జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గుందా? నీకు నీ అబ్బే, నీ అబ్బే చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయలేకపోయారు. 13 కేసులు పెట్టాడు, ఏ కేసులో ప్రూఫ్ లేదు. అవమానించాడు. ఒక చెక్క కుర్చీలో కూడా కూర్చోబెట్టాడు మాజీ ముఖ్యమంత్రి గారు, కూర్చోబెడతారా? అలా చేశాడు రాజశేఖర రావు గారు. చేసినా ఒక్క కేసులో కూడా ఎక్కడా దొరకల. మీ అబ్బే కేసు ఉపసంహరించుకున్నాడు. మరి నువ్వేం చేయగలవు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. అయితే నీలాంటి జగల్ని, నీలాంటి హాఫ్ టికెట్ గాల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా ఎంతోమందిని చూశాం. ఎవరికి భయపడే పార్టీగా తెలుగుదేశం పార్టీ, ఎవరికి జంకే పార్టీగా తెలుగుదేశం పార్టీ. కురుక్షేత్రానికి మేము సిద్ధం. మీరు ఎన్నికల్లో రౌడీజం చేయాలనుకుంటున్నారు, ఆ రౌడీజాన్ని ఎదుర్కొనేదానికి సిద్ధం. ఎటువంటి యుద్ధానికైనా, ఎటువంటి కురుక్షేత్రానికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రేపు ఎన్నికల్లో ఈ రౌడీజం ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టేదాన్ని సిద్ధం. కొట్టాలి కూడా. ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి. దానికోసం ఎంతటి త్యాగానికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండమని నేను పిలిపిస్తున్నా. ఒకటి మాత్రం తెలియజేస్తున్నా, చంద్రబాబు నాయుడు ఏమైనా చేయదలుచుకుంటే ఆయన రోజు తిరుగుతున్నాడు. మీరు మగాళ్ళైతే మీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి. తాడేపల్లి ప్యాలెస్ కదిలిపోద్ది జాగ్రత్త. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు లేపేస్తాం. రాష్ట్రాన్ని నుంచి స్వచ్ఛందంగా కార్యకర్తలు వెళ్తాం. పోలీసు లేదు, గీలీసు లేదు, కాల్పులు లేదు, అరెస్టులు లేదు. నీ ప్యాలెస్నే పునాదులతోటి లేపేస్తామని మా చంద్రబాబు జోలికి వస్తే నీ ప్యాలెస్నే పునాదులతోటి లేపేస్తామని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నారాయణ గారిని కట్టారు, అది బోగస్ అని జడ్జి చెప్పేసింది. ఇది బోగస్ కేసు అని తీసేసి పారేసింది, 2 నిమిషాలు బెయిల్ ఇచ్చింది. ఇది బోగస్ కేసు. ఆయన మీద రాళ్ళేసి ఆయన మీద కేసు పెట్టేది ఏంటి? బోగస్ ఎక్కడ నిలబడదు. దమ్ముండు ధైర్యం చేయమనండి, దమ్ముండు అరెస్ట్ చేయమనండి. మా సత్యాన్ని చూపిస్తాం. అది వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి మా శక్తి ఏమిటో వాళ్ళు రుచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.